37 ఏళ్ల నుంచి సాగులో ఉన్న ఎకరం భూమికి పట్టా పాస్ పుస్తకం ఇస్తామన్న హామీ నేటికి నీటి మూటలుగానే మిగిలిందన్నారు తెలంగాణ జనసమితి మెదక్ జిల్లా యువత విభాగం అధ్యక్షులు దండు ప్రశాంత్ తేజ. కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామానికి చెందిన అర్హులైన దళిత రైతులకు ఎకరం చొప్పున భూమి ఇవ్వాలని, అలాగే కొందరు రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వలేదని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. కొల్చార మండలంలోని వరిగుంతం గ్రామ శివారులో గత 37 ఏళ్ల నుంచి సర్వే నంబర్ 121 134లో 39 మంది దళిత రైతులు భూమిని సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఎకరం చొప్పున రైతులు భూమిని సాగు చేసుకుంటున్నారు. కానీ రైతులకు 20 గుంటల భూమి మాత్రమే రికార్డులో ఉందని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరో 20 గుంటల భూమిని ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే 39 మంది రైతుల్లో 8 మంది రైతులకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు మంజూరు కాలేదని, దీంతో సదరు రైతులు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలైనా రైతు బంధు ఇన్సూరెన్స్ పథకాలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత రైతులమైన తమను న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ జిల్లా యువత విభాగం నేత దండు ప్రశాంత్ తేజ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మరి వీళ్ళకి 8 మందికి పట్టా పాస్బుక్లు రాకపోవడం, రైతు బంధు రాకపోవడం, మరి రీసెంట్ 1B ఫామ్ కూడా రాకపోవడం జరిగింది. దీని ద్వారా మనం కలెక్టరేట్లో లెటర్ ఇవ్వడం జరిగింది. మరియు గత తాతల తరాల నుంచి వస్తున్న భూమిని 20 గుంటలు మాత్రమే పట్టాకిచ్చి ఎకర పట్టాకి ఇస్తామని, ఈరోజు ఇస్తాము రేపు ఇస్తామని చెప్పి అదే చెప్పడం జరుగుతుంది. అయితే ముందున్న కలెక్టరేట్ గారికి కూడా మేము కంప్లైంట్ చేశాము, ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పారు, కానీ దాని మీద ఎటువంటి ఆలోచన కూడా చేయలేదు. దాని మీద ఈరోజు కలెక్టరేట్లో కంప్లైంట్ చేసి ఈ వీళ్ళందరికీ 39 మంది ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూమి కలెక్టరేట్ నుంచి మరియు 20 గుంటలు ఇంకా 20 గుంటలు 121, 134 సర్వేలో సర్వే చేసి మరియు వీళ్ళకు ఎకరా భూమి ఇవ్వాల్సిందిగా కలెక్టరేట్కు కంప్లైంట్ చేయడం జరిగింది. మరియు ఈ పట్టారాని 8 మందికి కూడా పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి ఇట్లా కలెక్టరేట్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇంతవరదాకా ఈ పట్టా పాస్బుక్లు వచ్చేంత వరకు కూడా మేము కలెక్టరేట్లో కంప్లైంట్ చేస్తాం, లేదంటే సీఎం గారి దృష్టికి తీసుకుపోతున్నాం. సీఎం